అదిరిపోయే శుభవార్త చెప్పబోతుంది కేంద్ర ప్రభుత్వం. పెట్రోల్ డీజిల్ ధరలకు సంబంధించి భారీగా తగ్గించబోతున్న కేంద్రం రాబోయే లోక్సభ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని పెట్రోల్ డీజిల్కి సంబంధించి రేట్లు భారీగా తగ్గించబోతున్నారు. సో ఆ దిశగా అడుగులు కూడా వేస్తున్నారు. మొత్తం మీద చూసుకుంటే తగ్గుతున్న పెట్రోల్ డీజిల్ ధరలు హింట్ ఇచ్చిన కేంద్ర ప్రభుత్వం దేశంలో పెట్రోల్ డీజిల్ ధరలు భారీగా తగ్గించి అంటే తగ్గింపు గురించి ఊహాగానాలు ఎప్పటికప్పుడు వస్తూనే ఉన్నాయి. అయితే మొత్తంగా ఇప్పుడు చూసుకున్నట్లయితే పెట్రోల్ డీజిల్ ధరలు రాన్న రోజుల్లో తగ్గే అవకాశం అయితే ఉంది. ఎందుకంటే ముఖ్యంగా చూసుకుంటే చమురు మార్కెటింగ్ కంపెనీ లాభాల్లోకి వస్తే దేశంలో ఇంధన ధరలు తగ్గే అవకాశం అయితే ఉందని కేంద్ర మంత్రి పెట్రోలియం శాఖ గారు అయితే మంత్రి గారు అయితే తెలియజేశారు. ఇక్కడ అయితే మొత్తమే చూసుకుంటే ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్, భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్, హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ వంటి చమురు మార్కెటింగ్ కంపెనీలు గత 3 త్రైమాసికాలు నిలకడగా లాభాలను అయితే నమోదు చేసినాయి అన్నమాట. 2024 ఆర్థిక సంవత్సరంలో మూడో త్రైమాసికంలోనే ఈ కంపెనీలు ఏకంగా 11,000 కోట్ల లాభాన్ని నమోదు చేసినాయి. సో ఈ నేపథ్యంలో ఎప్పుడైతే ఈ చమురు కంపెనీ లాభాన్ని నమోదు చేస్తూ వచ్చినాయో ఇక ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని వీటిని అయితే రేట్లు ధరలు అయితే తగ్గించబోతున్నారన్నమాట. సాక్షాత్తు పెట్రోలియం శాఖ మంత్రి గారే చెప్పడంతో రాబోయే ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని పెట్రోల్ డీజిల్ ధరలు మ్యాక్సిమం ఒక్కొక్క లీటర్కి సంబంధించి 10 రూపాయల వరకు తగ్గించే అవకాశాలు ఉన్నాయని చెప్తున్నారు. సో ఇది మనకు లేటెస్ట్ అప్డేట్ అన్నమాట. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు మన ఛానల్ సబ్స్క్రైబ్.